రావు పేపర్ చూస్తున్నావా? అవును. అందులో వివాహ ప్రకటన చూసావా? చూసా. అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నారని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి మీకు సంబంధం ఖాయం చేశాను రా. నా చిన్ననాటి స్నేహితుడు కూతురు పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుంది. ఈ కుందనపు బొమ్మల్ని చంద్రపు చెక్కలని నేను చేసుకున్నానా? అదే సార్, వాళ్ళకి నేను మాటిచ్చేశాను. మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం. మీరు ఖాయం చేసి ఈ సంబంధం మాత్రం చేసుకోను. అంటే నేను నీ కంటికంత వెర్రి పీనుగులా అంటున్నా? రే, తాతలు మిగిలిచిన ఆస్తి బోర్డున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్టార్ ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను? నేను నీకు అంత లోకమైపోయానరా? ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు చెప్తావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మెళ్ళలో తాలిగట్టే అంత మూర్ఖుడు కాదు నేను. కావాలంటే నీకు ఆ పిల్లని రేపే చూపిస్తాను. ముక్కు ముఖమే కాదు, చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందు గాని. నేను అలా చూసుకోను, ఆ పిల్లని చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను. ఒరే బృహస్పతి, మా వెధవ ప్రేమలో పడ్డట, వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు. వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండి, ఆ చెక్క కుదురుతుంది. చంపుతా కుంకాక్షి, అయినా నీ సలహా విని బాగుపడ్డవాడే. అంత మాట అనకండయ్యా, నిన్ననే మా ఆవిడ నా సలహా వింది, పాటించి బాగుపడింది. ఏమిటా సలహా? మీనాక్షి, ఎలాగూ రోజు వంట నేనే చేస్తున్నాను కదా, ఈ 4 గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా? ఆ గిన్నెలు నేనే తోమేస్తాను, పని మనిషిని మాన్పించేసి ఏం సలహా ఇచ్చాను. వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ వాడించేసింది. ఒరే నువ్వు అట్లా చదవురా, తోవుకో అంటూ తోవుకో నీ గత.